press the bell icon on the YouTube app and never miss another update. Hi friends, once again welcome to Telugu Tech Point channel. Friends, ee video lo meeku so top 5 best smartphones under 5k. So 5000 lopu unna best 2GB RAM kaligina మొబైల్ ఫోన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 50 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. అండ్ ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది సో స్మార్ట్ ఫోన్ వాడాలని అనుకుంటూ ఉంటారు, అయితే ప్రతి ఒక్కరూ కూడా హై బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ అనేది తీసుకోలేరు. సో వారి కోసం 5000 లోపు ఉన్న మంచి ఫోన్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో 1x1 అనేది నేను మీకు వివరిస్తూ ఉంటాను. సో వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి నేను షార్ట్గా, వీటికి సంబంధించిన కొంచెం స్పెసిఫికేషన్స్ అనేవి నేను ఇందులో ఇస్తాను. సో వీటికి సంబంధించిన ప్రతి మొబైల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వాటిపై క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. ఇకపోతే మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇంటెక్స్ ఆక్వా 5.5 VR ప్లస్. సో ఈ మొబైల్ అనేది మనకి డిస్ప్లే వచ్చేసి 5.5 inches HD డిస్ప్లే దొరుకుతుంది. ర్యామ్ వచ్చేసి 2GB ఉంటుంది. సో అదేవిధంగా మనకి ప్రాసెసర్ వచ్చేసి 1.25 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ ఉంటుంది. కెమెరా వచ్చేసి మనకి రేర్ కెమెరా 8MP ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 5MP ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 2800 mAh బ్యాటరీ అనేది మనకు ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసి IOMIME3. సో ఈ మొబైల్ యొక్క డిస్ప్లే వచ్చేసి 5.2 inches HD ఉంటుంది, ర్యామ్ వచ్చేసి 2GB ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రాసెసర్ వచ్చేసి 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. స్టోరేజ్ ఎలాగో 16GB అండ్ రేర్ కెమెరా 8MP, ఫ్రంట్ కెమెరా 8MP, బ్యాటరీ వచ్చేసి 3000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీకు థర్డ్ మొబైల్ పానాసోనిక్ P99 అనే మొబైల్. సో ఈ మొబైల్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. సో దీని యొక్క డిస్ప్లే వచ్చేసి 5 inches HD ఉంటుంది, ర్యామ్ 2GB ఉంటుంది, ప్రాసెసర్ సేమ్ 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, స్టోరేజ్ 16GB, రేర్ కెమెరా 8MP, ఫ్రంట్ కెమెరా 5MP అండ్ బ్యాటరీ వచ్చేసి 2000 mAh బ్యాటరీ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మొబైల్ ఇంటెక్స్ ఆక్వా S3. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 5 inches HD డిస్ప్లే ఉంటుంది. సో 2GB ర్యామ్ ఉంటుంది, 1.25 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, స్టోరేజ్ వచ్చేసి 16GB అండ్ రేర్ కెమెరా 8MP ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 5MP ఉంటుంది, బ్యాటరీ వచ్చేసి 2450 mAh. సో 2450 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇక ఫిఫ్త్ ఫోన్ వచ్చేసి వైడ్కాన్ మెటల్ ప్రో 2. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి చూడడానికి లుక్, సో బిల్డ్ క్వాలిటీ కూడా చూడడానికి క్లాస్గా ఉంటాయి. సో డిస్ప్లే వచ్చేసి 5 inches ఉంటుంది, అదేవిధంగా ర్యామ్ 2GB ఉంటుంది, ప్రాసెసర్ 1.25 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, స్టోరేజ్ వచ్చేసి 16GB ఉంటుంది, కెమెరా రేర్ కెమెరా వచ్చేసి 13MP ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా అనేది దీనికి లేదు, బ్యాటరీ వచ్చేసి 2000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అండర్ 5000లో మనకి బెస్ట్ 5 మొబైల్స్గా చెప్పుకోవడానికి ఈ 5 మొబైల్స్లో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. సో 5000లోపు తీసుకునే వాళ్ళు. సో వీటి యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు చూసి మీకు నచ్చితేనే వీటిని తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.